హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం 2009 లో రిలీజ్ అయిన సింబల్ అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీలో ఒక వ్యక్తిని ఒక నిర్మానుష్యమైన ప్లేస్ లో బంధిస్తారు. ఆ రూమ్ లో ఉన్న గోడల పైన వింతాకారంలో చాలా బటన్స్ ఉంటాయి. ఈ వ్యక్తి ఆ గోడల పైన ఉన్న ఒక్కో బటన్ ని నొక్కినప్పుడు ఒక్కో వస్తువు అతను ఉన్న రూమ్ లోకి వచ్చి పడుతూ ఉంటాయి. అలాగే ఇతను ఇక్కడ బటన్ ని నొక్కితే ఎక్కడో భూకంపం వస్తుంది. అసలు ఈ మిస్టీరియస్ రూమ్ ఏంటి? ఇంతకీ ఈ వ్యక్తి ఆ రూమ్ లోకి ఎలా వచ్చాడు? మరి ఇతను ఆ రూమ్ లో నుండి బయట పడగలిగాడా లేదా అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ మూవీ స్టోరీ గురించి తెలుసుకోబోయే ముందు నేను మీకు ఒక అప్లికేషన్ గురించి చెప్తాను. ఈ అప్లికేషన్ ఎలాంటిది అంటే మనం దీనిలో చాలా మందిని గెలుచుకోవచ్చు. ఈ అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. మీరు ఈ యాప్ లో రిజిస్టర్ అయిన వెంటనే మీకు 46 రూపీస్ సైన్ అప్ బోనస్ వస్తుంది. ఇప్పుడు నేను ఈ యాప్ లో గేమ్స్ ని ఎలా ఆడాలో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది ఈ యాప్ ఇంటర్ఫేస్. ఇందులో మీకు చాలా గేమ్స్ కనిపిస్తాయి. ఫస్ట్ నేను ఈ యాప్ లో 1000 రూపీస్ టాప్అప్ చేస్తాను. ఇక్కడ మనకి చాలా గేమ్స్ కనిపిస్తున్నాయి, చూసారు కదా? అందులో డ్రాగన్ వర్సెస్ టైగర్ తో పాటు చాలా గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక గేమ్ ని ఆడి మీకు మనీని ఎలా ఎర్న్ చేయాలో చూపిస్తాను. ఈ యాప్ లో నా ఫేవరెట్ గేమ్ లక్కీ ఫ్రూట్. ఈ గేమ్ లో మనం ప్రతిసారి కూడా స్పిన్ చెయ్యాలి. చూసారా, నేను స్పిన్ చేసిన వెంటనే నాకు జాక్పాట్ తగిలింది. సో దానివల్ల నేను ఈజీగా చాలా మనీని గెలుచుకున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని గేమ్ ని ఆడడం స్టార్ట్ చేయండి. అలాగే గేమ్ ని ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక వ్యక్తి నైట్ డ్రెస్ వేసుకుని ఒక రూమ్ లో నేలపైన పడుకుని ఉంటాడు. నెక్స్ట్ అతను నిద్ర లేచి చుట్టూ చూస్తాడు. ప్రస్తుతం అతను ఉన్న రూమ్ మొత్తం కూడా తెల్లగా అండ్ ఖాళీగా ఉంటుంది. ఆ రూమ్ కి కనీసం ఒక డోర్ కూడా ఉండదు. అలాగే ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళడానికి దారి ఉండదు. నెక్స్ట్ ఈ వ్యక్తి గోడ దగ్గరికి వెళ్లి గోడని టచ్ చేస్తాడు. అప్పుడు ఆ గోడ లోపల నుండి ఒక చిన్న బటన్ బయటకు వస్తుంది. అప్పుడు ఈ వ్యక్తి ఆ బటన్ దగ్గరికి వెళ్లి దాన్ని బాగా పరిశీలించి ఆ బటన్ ని ప్రెస్ చేస్తాడు. దాంతో వెంటనే ఆ రూమ్ గోడల నుండి చాలా బేబీ ఏంజల్స్ ఆకారాలు బయటకు వస్తాయి. కానీ కొన్ని సెకండ్స్ లోనే అవన్నీ మళ్ళీ గోడ లోపలికి వెళ్లిపోతాయి. బట్ ఆ ఏంజల్స్ శరీరంలోని ఒక భాగం మాత్రం గోడ దగ్గర బటన్స్ లాగా ఉండిపోతాయి. అది చూసి ఈ వ్యక్తి షాక్ అవుతాడు. అలాగే అతను, నేను అనవసరంగా గోడ దగ్గర ఉన్న బటన్స్ ని ముట్టుకున్నానని అనుకుని తన వేలుని వాసన చూసుకుని గట్టిగా ఏడుస్తాడు. అలాగే అతను తనని బయటికి పంపించమని చెప్పి గట్టిగా అరుస్తాడు. బట్ అతనికి ఎటువంటి రెస్పాన్స్ కూడా రాదు. దాంతోనే అతనికి ఏం చేయాలో అర్థం కాక గోడకు ఉన్న బటన్స్ అన్నింటిని కూడా ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా అతను ఒక్కో బటన్ ని నొక్కినప్పుడల్లా చిన్న చిన్న వస్తువుల నుండి పెద్ద పెద్ద వస్తువుల దాకా ఏదో ఒకటి ఆ రూమ్ లో పడుతూ ఉంటుంది. ఇతను ఒక బటన్ ని నొక్కినప్పుడు ఏ వస్తువు ఆ రూమ్ లో పడుతుందో, ఆ బటన్ ని ఎన్నిసార్లు నొక్కినా సరే అదే వస్తువు మళ్ళీ మళ్ళీ ఆ రూమ్ లో పడుతూ ఉంటుంది. దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ వ్యక్తి ఒక బటన్ ని చాలా సార్లు ప్రెస్ చేస్తాడు. ఆ బటన్ ని నొక్కిన ప్రతిసారి కూడా చాప్ స్టిక్స్ ఆ రూమ్ లో పడుతూ ఉంటాయి. అలాగే వ్యక్తి బాగా ఎగ్జైట్ అయిపోయి అనుకోకుండా అక్కడ ఉన్న ఇంకో బటన్ ని నొక్కుతాడు. అప్పుడే ఒక చిన్న కాటు గోడ లోపల నుండి బయటకు వచ్చి అతని కాలుకి తగులుతుంది. దాంతో అతనికి బాగా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ను తట్టుకోలేక ఆ వ్యక్తి నడుస్తూ ముందుకు వెళ్లి అనుకోకుండా ఇంకో బటన్ ని నొక్కేస్తాడు. అప్పుడే ఆ బటన్ లోపలికి వెళ్లి ఒక ఏంజల్ బేబీ బ్యాక్ గోడ లోపల నుండి బయటకు వస్తుంది. అలాగే అది ఈ వ్యక్తి మొహం మీదకి గ్యాస్ ని వదులుతుంది. ఇప్పుడు ఇతనికి ఏం చేయాలో తెలియక ఒక బీచ్ చైర్ మీద పడుకుని కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాడు. ఇప్పుడు అతను ఉన్న రూమ్ లో చాలా వస్తువులు పడి ఉంటాయి. నెక్స్ట్ ఈ వ్యక్తి ఒక బాల్ తోటి ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ బాల్ అనుకోకుండా గోడ దగ్గరికి వెళ్లి ఒక బటన్ ని నొక్కుతుంది. అప్పుడే గోడ లోపల నుండి సుషి అనే వంటకం బయటకు వస్తుంది. దాన్ని చూసిన వెంటనే ఈ వ్యక్తి ఆ డిష్ ని తినాలని అనుకుంటాడు. కానీ ఆ డిష్ ని తినడానికి సాసం ఉండదు. దాంతో ఈ వ్యక్తి, నాకు కొంచెం సాసం ఉంటే ఇస్తారా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. కానీ అతనికి ఈసారి కూడా ఎటువంటి రిప్లై రాదు. అప్పుడే ఈ వ్యక్తి ఇంకో బటన్ ని ప్రెస్ చేస్తాడు. అప్పుడే గోడ లోపల నుండి మళ్ళీ సుషి వంటకమే బయటకు వస్తుంది. దాంతో ఏమి చేసేది లేక ఈ వ్యక్తి సాస్ లేకుండానే సుషిని తినేస్తాడు. ఇతను సుషిని తినేసిన తర్వాత పక్కనే ఉన్న ఇంకో బటన్ ని క్యాజువల్ గా నొక్కుతాడు. అప్పుడే గోడ లోపల నుండి ఒక సాస్ బాటిల్ బయటకు వస్తుంది. దాన్ని చూసిన వెంటనే ఈ వ్యక్తికి ఎక్కడా లేని కోపం వస్తుంది. దాంతోనే ఈ వ్యక్తి కోపంతో ఆ సాస్ బాటిల్ ని విసిరి కొడతాడు. కొంచెం సేపటి తర్వాత ఈ వ్యక్తి నేలపైన పడుకుని ఇంకో బటన్ ని ప్రెస్ చేస్తాడు. అప్పుడే ఒక 3D గ్లాస్ గోడ నుండి బయటకు వస్తుంది. నెక్స్ట్ ఈ వ్యక్తి ఆ 3D గ్లాస్ ని పెట్టుకుని గోడ వైపు చూస్తాడు. అప్పుడే అతనికి గోడ పైన ఒక బేబీ ఏంజల్ కనిపిస్తుంది. ఆ ఏంజల్ పదే పదే తన తమ్ముడిని చూపిస్తూ దాన్ని ప్రెస్ చేయమంటుంది. అది చూసి వ్యక్తి ఆ బటన్ నొక్కితే తను బయటకు వెళ్ళిపోవచ్చని అనుకుని ఆనందంతో డాన్సులు వేస్తాడు. నెక్స్ట్ ఈ వ్యక్తి ఆ ఏంజల్ దగ్గరికి వెళ్లి బటన్ ని ప్రెస్ చేస్తాడు. అప్పుడే ఆ రూమ్ లో రెడ్ లైట్ వెలిగి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆ కౌంట్ డౌన్ పూర్తి అవ్వగానే ఆ రూమ్ రూఫ్ పై నుండి ఒక పెద్ద ఏంజల్ బ్యాక్ కిందకి వచ్చి ఆ రూమ్ నుండి గ్యాస్ ని వదిలేస్తుంది. ఆ దెబ్బకి ఈ వ్యక్తి కింద పడిపోతాడు. కొంచెం సేపటి తర్వాత ఈ వ్యక్తి పైకి లేచి కామిక్ బుక్స్ ని చదువుతూ ఉంటాడు. ఆ బుక్స్ ని చదివినప్పుడు మనోడు బాగా ఎంటర్టైన్ అవుతాడు. ముందు ఆ వ్యక్తి 5 పార్ట్స్ ని చదివి ఆ బుక్స్ చాలా బాగుండడంతో నెక్స్ట్ బుక్ కోసం ఒక బటన్ ని ప్రెస్ చేస్తాడు. బట్ 6th పార్ట్ రాకుండా 7th పార్ట్ బయటకు వస్తుంది. అది చూసి ఈ వ్యక్తికి పెచ్చ కోపం వస్తుంది. నెక్స్ట్ ఈ వ్యక్తి మళ్ళీ మళ్ళీ బటన్ ని ప్రెస్ చేస్తూనే ఉంటాడు. అప్పుడే 8th అండ్ 9th పార్ట్స్ బయటకు వస్తాయి.
కానీ సిక్స్త్ బటన్ మాత్రం బయటకి రాదు. అప్పుడే ఇతను ఇంకో బటన్ ని ప్రెస్ చేస్తాడు. వెంటనే ఇతను వెనక ఉన్న గోడ చిన్నగా ఓపెన్ అవుతుంది. అక్కడే ఒక డోర్ కూడా ఉంటుంది. దాన్ని చూసిన వెంటనే వ్యక్తి బాగా ఎగ్జైట్ అయిపోతాడు. కానీ ఆ ఎగ్జైట్మెంట్ లో తను డోర్ తెరుచుకోవడానికి ఏ బటన్ ని నొక్కడం మర్చిపోతాడు. అప్పుడే అతను ఒక బటన్ ని ప్రెస్ చేస్తాడు. వెంటనే ఒక ఆఫ్రికన్ మనిషి ఒక గోడ లోపల నుండి బయటకు వచ్చి ఇంకో గోడ లోపల నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఈ వ్యక్తి ఇంకో బటన్ ని ప్రెస్ చేస్తాడు. ఈసారి కొన్ని వాటర్ వచ్చి అతని తల పైన పడతాయి. నెక్స్ట్ ఇతను ఇంకో బటన్ ని కూడా ప్రెస్ చేస్తాడు. ఈసారి అతను వెనక ఉన్న గోడ ఓపెన్ అవుతుంది. కానీ అతను ఆ గోడ దగ్గరికి వెళ్లే లోపే ఆ గోడ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ వ్యక్తి మళ్ళీ మళ్ళీ బటన్ ని ప్రెస్ చేసి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తాడు. బట్ ఆ గోడ మాత్రం బటన్ ని ప్రెస్ చేసినంత సేపు మాత్రమే తెరుచుకుని ఉంటుందని వ్యక్తికి అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ వ్యక్తి ఆ డోర్ దగ్గరికి వెళ్లి ఎస్కేప్ అవడానికి చాలా రకాలుగా ట్రై చేస్తాడు. ముందు అతను ఒక తాడు తోటి ట్రై చేస్తాడు. నెక్స్ట్ అతను ఒక ట్రాలీ తోటి ట్రై చేస్తాడు. అలా అతను ఎన్ని ప్లాన్స్ వేసి ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళడానికి ట్రై చేసినా సరే అతని ప్లాన్స్ అన్ని కూడా ఫెయిల్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఈ వ్యక్తి బటన్ ని ప్రెస్ చేసి పెట్టడానికి ఒక కూజాని దానిపైన పెడతాడు. కానీ దాని బరువు సరిపోక ఆ బటన్ మళ్ళీ పైకి వచ్చేస్తుంది. దాంతో ఈ వ్యక్తి కూజా బరువును పెంచడానికి వాటర్ వచ్చే బటన్ ని ప్రెస్ చేసి ఆ వాటర్ కూజాలో పడేలాగా చేయాలని ట్రై చేస్తాడు. బట్ ఆ వాటర్ కేవలం అతని నెత్తి పైన మాత్రమే పడుతూ ఉంటుంది. అప్పుడే ఆ వ్యక్తి తన జుట్టును పిండుకుని మారి ఆ వాటర్ ని కూజాలో పోయడానికి నానా తంటాలో పడతాడు. నెక్స్ట్ అతను ఇంకో బటన్ ని నొక్కి గోడ లోపల నుండి వచ్చే చిన్న చిన్న వస్తువులతోటి ఆ కూజాని నింపడానికి ట్రై చేస్తాడు. కానీ వాటి కారణంగా కూజా ఓవర్ వెయిట్ అయిపోతుంది. అప్పుడే అతను కూజాని లేపలేక అందులో ఉన్న వస్తువుని బయటకు తీయడానికి ట్రై చేస్తాడు. బట్ అతను చెయ్యి ఆ కూజలోకి దూరదు. దాంతోనే అతను చాప్ స్టిక్స్ తోటి చాలా ఓపిక్గా చిన్న వస్తువులన్నింటిని కూడా బయటకు తీస్తూ ఉంటాడు. నెక్స్ట్ అతను ఆ కూజాని ఆ బటన్ దగ్గరికి తీసుకెళ్తాడు. కానీ అతను కూజాని నింపే బిజీలో పడి గోడ్ని ఓపెన్ చేసే బటన్ ఏదో మర్చిపోతాడు. తర్వాత అతనికి చేసేది ఏమీ లేక కూజాని పక్కన పెట్టేసి మళ్ళీ ఒక్కో బటన్ ని ఒక్కదో ఉంటాడు. అలా అతను బటన్ ప్రెస్ చేయగానే ఆఫ్రికన్ మనిషి మళ్ళీ బయటకు వచ్చి అనుకోకుండా కూజాని తంతాడు. దాంతో కూజా విరిగిపోతుంది. అది చూసి ఆ వ్యక్తికి మెంటలు వచ్చేస్తుంది. దాంతోనే అతను కోపంలో గట్టిగా అరిచి ఆ కూజలో ఉన్న వస్తువులను బయటకు తీసి వాటిని ఆ బటన్ పైన పెడతాడు. అయినా కానీ ఆ బటన్ ప్రెస్ అవ్వదు. నెక్స్ట్ ఇతను ఒక టేప్ తోటి ఆ బటన్ ని ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అతను ఏం చేసినా సరే ఆ బటన్ మాత్రం ఆపలేకపోతాడు. అలాగే అతనికి ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోయి పిచ్చోళ్లగా అరుస్తాడు. దాంతో పాటు అతనికి బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. నెక్స్ట్ అతను కొన్ని పెయిన్ కిల్లర్స్ ని వేసుకుని కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాడు. కొంచెం సేపటి తర్వాత ఇతను నిద్ర లేచి బ్రష్ చేసుకుందామని చెప్పి వాటర్ కోసం వాటర్ బటన్ ని ప్రెస్ చేస్తాడు. కానీ ఇతను వాటర్ బటన్ ని కాకుండా ఇంకో బటన్ ని ప్రెస్ చేస్తాడు. అప్పుడే సీలింగ్ పై నుండి ఒక రోప్ కిందకి వస్తుంది. దాన్ని చూసి వ్యక్తి బాగా ఎగ్జైట్ అయ్యి ఆ రోప్ కి వేలాడుతూ తను గోడ డోర్ ని ఓపెన్ చేసి బటన్ ని ప్రెస్ చేసి వేగంగా డోర్ దగ్గరికి వెళ్ళవచ్చని అనుకుంటాడు. ఇతను అనుకున్నట్టుగానే బటన్ ని ప్రెస్ చేసి ఆ తాడు సాయంతో డోర్ దగ్గరికి చేరుకుంటాడు. బట్ ఆ డోర్ లాక్ చేసేసి ఉంటుంది. ఇతను డోర్ ని అన్లాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే ఆ గోడ క్లోజ్ అయిపోతుంది ఉంటుంది. అది గమనించి వ్యక్తి వెంటనే రూమ్ లోపలికి వచ్చేస్తాడు. ఇప్పుడు డోర్ కి లాక్ ఉందని తెలియగానే మనోడికి కోపం వచ్చి తన కాలు తోటి గోడని తంతాడు. అప్పుడే అనుకోకుండా ఒక బటన్ ప్రెస్ అయ్యి ఆ రూమ్ లోపలే గాల్లో ఒక కీ అపియర్ అవుతుంది. అది చూసి వ్యక్తి అసలు ఆలస్యం చేయకుండా ఆ కీని తీసుకుని డోర్ ను ఓపెన్ చేస్తాడు. బట్ ఆ డోర్ ఓపెన్ అవ్వదు. ఎందుకంటే ఆ డోర్ కి పైభాగంలో ఇంకో కీ కూడా ఉంటుంది. ఆ కీ లాక్ నంబర్స్ తోటి లాక్ చేయబడి ఉంటుంది. ఇప్పుడు గోడ మళ్ళీ క్లోజ్ అవుతూ ఉండడం తోటి మనోడు మళ్ళీ రూమ్ లోకి వచ్చేస్తాడు. అప్పుడే ఆ గోడ మనోడు బ్యాక్ కి తగులుతుంది. దాంతోనే ఆ వ్యక్తి పెయిన్ ని తట్టుకోలేక బాగా బాధపడతాడు. అప్పుడే అతను బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి ఒక ప్లగ్గర్ ని తీసుకుని విసిరేస్తాడు. అప్పుడే అది ఒక బటన్ కి తగిలి ఆఫ్రికన్ మనిషి మళ్ళీ బయటకు వస్తాడు. అతని తలపైన కొన్ని నంబర్స్ ఉంటాయి. వాటిని చూసిన వెంటనే ఈ వ్యక్తికి ఆ నంబర్స్ డోర్ లాక్ ను ఓపెన్ చేసే నంబర్స్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ వ్యక్తి డోర్ దగ్గర నంబర్స్ ని సరైన వరుసలో పెట్టి డోర్ రెండు లాక్ ను ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ అతను డోర్ ను ఓపెన్ చేసే టైంలో అతను వెనక ఉన్న గోడ క్లోజ్ అయిపోతుంది. దాంతోనే అతనికి డోర్ ను పూర్తిగా ఓపెన్ చేయడానికి ప్లేస్ సరిపోదు. ఇప్పుడు ఈ వ్యక్తి డోర్ కి గోడకి మధ్య ఇరుకుపోతాడు. అలాగే అతను చాలా బాధపడి అక్కడ కూర్చుని ఏడ్చేస్తాడు. ఇతను రూమ్ లోపల ఉన్నప్పుడు కనీసం రూమ్ లో ఉన్న వస్తువులతో టైం పాస్ చేసేవాడు. కానీ ఇప్పుడు అది కూడా లేకపోయిందని చెప్పి చాలా బాధపడతాడు. అప్పుడే అతనికి పక్కన ఉన్న గోడ నుండి ఒక చిన్న వెలుగు కనిపిస్తుంది. అది చూసి మనోడు ఆ గోడ పక్కకి నెడతాడు. అప్పుడు ఆ గోడ చాలా ఈజీగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అతనికి ఆ గోడ వెనకాల ఒక దారి కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే ఆ వ్యక్తి అసలు ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ ఆ దారిలో వెళ్తాడు. ఆ దారి పొడుగున చాలా గుమ్మలు ఉంటాయి. అలాగే చుట్టూ చాలా చీకటిగా ఉంటుంది. ఇతను అలా చాలా దూరం పరిగెత్తిన తర్వాత చివరిగా ఒక రూమ్ దగ్గరికి చేరుకుంటాడు. అతను పరిగెత్తేటప్పుడు అతని డ్రెస్ ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఈ రూమ్ లో కూడా ముందు రూమ్ లో ఉన్నట్టుగానే ఖాళీగా ఉంటుంది. బట్ ఆ రూమ్ లో బేబీ ఏంజల్స్ కి బదులుగా పెద్ద ఏంజల్స్ గోడ లోపల నుండి బయటకు వస్తాయి. ఈ ఏంజల్స్ కూడా కొంచెం సేపటి తర్వాత తమ బటన్స్ ని గోడ దగ్గర వదిలేసి తమ బాడీస్ ని లోపలికి తీసుకెళ్లిపోతాయి. అదే టైంలో ప్లేస్ దగ్గర WWE మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఆ మ్యాచ్ లో ఇద్దరు ప్లేయర్స్ రూల్స్ ని బ్రేక్ చేసి మరి ఒక వ్యక్తిని కొడుతూ ఉంటారు. ఆ వ్యక్తి ఒక్కడే ఉండడం వల్ల అతను మిగతా ఇద్దరిని ఏమీ చేయలేకపోతాడు. అప్పుడే ఒక ప్లేయర్ ఆ వ్యక్తిని పట్టుకుంటే ఇంకో వ్యక్తి ఏమో అతన్ని చేతితో కొట్టబోతాడు. అదే టైంలో ఏంజల్స్ రూమ్ లో ఉన్న వ్యక్తి ఒక బటన్ ని ప్రెస్ చేస్తాడు. దాని ఎఫెక్ట్ WWE మ్యాచ్ పైన పడుతుంది. ఆ బటన్ ప్రెస్ అవగానే దెబ్బలు తింటున్న వ్యక్తి మెడ రబ్బర్ లాగా సాగి అతను మిగతా ఇద్దరిని నాకౌట్ చేస్తాడు. ఇంకో పక్క రూమ్ లో ఉన్న
వ్యక్తి ఎన్నిసార్లు బటన్ ని ప్రెస్ చేసినా కానీ ఆ రూమ్ లో ఏ వస్తువులో కూడా రావు. అది చూసి రూమ్ లో ఉన్న వ్యక్తికి ఏమీ అర్థం కాక మళ్ళీ మళ్ళీ ఆ బటన్ ని ప్రెస్ చేస్తూ ఉంటాడు. అతను బటన్ ని ప్రెస్ చేసిన ప్రతిసారి కూడా రింగ్ లో ఉన్న వ్యక్తి మెడ రబ్బర్ లాగా సాగుతూ రింగ్ లోపలికి వచ్చిన వాళ్ళందరినీ కూడా కొట్టేస్తూ ఉంటుంది. ఫైనల్ గా వ్యక్తి మ్యాచ్ ని విన్ అవుతాడు. రూమ్ లో ఉన్న వ్యక్తి ఏమో ఆ బటన్ వర్క్ అవ్వట్లేదని అనుకుని వేరే బటన్ ని ప్రెస్ చేస్తాడు. అప్పుడే అమెరికాలో ఉన్న ఒక కాన్సర్ట్ లో పాడుతున్న సింగర్ తన నోట్ల నుండి ఒక డ్రాగన్ లాగా నిప్పుల్ని కప్పుతాడు. దీనికి కూడా రూమ్ లో ఉన్న బటన్ కారణమని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ రూమ్ లో ఉన్న వ్యక్తి ఇంకో బటన్ ని ప్రెస్ చేస్తాడు. అప్పుడే రష్యాలో ఉన్న వ్యక్తి మ్యాజిక్ షో పాడైపోతుంది. నెక్స్ట్ రూమ్ లో ఉన్న వ్యక్తి ఇంకో బటన్ కూడా ప్రెస్ చేస్తాడు. అప్పుడే చైనాలో ఉన్న వ్యక్తి కుక్కలాగా బిహేవ్ చేస్తాడు. అదే టైంలో రూమ్ లోపల రూఫ్ పై నుండి ఒక వెలుతురు వస్తుంది. దాన్ని చూసిన ఈ వ్యక్తికి పైన రూఫ్ లేదని తను కనుక పైకి వెళ్తే అక్కడ నుండి తప్పించుకోవచ్చని అర్థమవుతుంది. దాంతో ఆ వ్యక్తి రూమ్ లో ఉన్న బటన్స్ ను పట్టుకుని మరి పైకి ఎక్కడ స్టార్ట్ చేస్తాడు. అతను పైకి వెళ్తుంది ప్పుడు అన్ని బటన్స్ ని ప్రెస్ చేసేస్తాడు. దాంతోనే ప్రపంచంలో చాలా చోట్ల ఈ బటన్స్ ఎఫెక్ట్ పడుతుంది. పువ్వు దగ్గర నుండి జంతువులు, మూన్ పైన ఉన్న ఆస్ట్రోనాట్, ఇలా చాలా చోట్ల ఈ బటన్స్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఈ వ్యక్తి గోడపైన ఎక్కుతూ ఎక్కుతూ అతను కూడా తనకు తెలియకుండానే ఒక ఏంజల్ గాల్లోకి ఎగురుతాడు. అప్పుడే అతనికి గోడ బయట ప్రపంచంలో జరిగే విధ్వంసాలన్నీ కూడా కనిపిస్తాయి. అవన్నీ చూసి మనోడు బాగా భయపడిపోయి తనకు శాంతి కావాలని కోరుకుంటాడు. అప్పుడే అతని డ్రెస్ తెల్లగా మారిపోయి అతను ఒక ఏంజల్ లాగా మారుతాడు. నెక్స్ట్ ఇతను గాల్లోకి తేలుతూ ఒక్క రూమ్ లోకి వెళ్తూ ఉంటాడు. ఇతను ఒక రూమ్ లోకి వెళ్ళగానే ఆ రూమ్ లోపల గోడ పైన ఒక వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది. అలాగే అతనికి ఎదురుగా ఒక పెద్ద బటన్ కూడా కనిపిస్తుంది. ఇది అన్ని బటన్స్ కంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని చూసి వ్యక్తి ఆ బటన్ ని ప్రెస్ చేయడానికి ముందుకు వెళ్తాడు. ఇక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. అసలు ఈ మూవీ ద్వారా డైరెక్టర్ మనకి ఏం చెప్పాలనుకున్నాడో ఎవరికి కూడా అర్థం కాలేదు. కానీ ఈ మూవీని చూసిన ప్రతి వ్యక్తి కూడా వాళ్ళకి అర్థమైనట్టు ఈ మూవీని ఊహించుకోమని చెప్పి ఈ మూవీని ఎండ్ చేస్తారు. సో ఈ రోజుకి ఇంత ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కానీ సమ్మల్ని పెట్టుకోండి.